రాత్రి కాల ప్రార్థన అద్వితీయుడవు ఆరాధనీయుడువు ఆలోచన అయి ఉన్న మా దేవుడవు మీ యొక్క బలమైన శ్రేష్టమైన నామాన్ని బట్టి మీకు స్థుతులు చెల్లించుకుంటున్నాము స్తోత్రాలు చెల్లించుకుంటున్నాము దేవా గతించిన ఉదయ కాలం నుంచి కూడా ఈ రాత్రి వరకు మీ సహాయముకు అనుగ్రహించినందుకు కొందనాలు తండ్రి అవునయ్య ఈ రోజున మీ మాయా స్థలాలకు వెళ్ళాము ప్రయాణాలు చేశాము అయ్యా మాకు క్షేమాన్ని దయచేశారు సురక్షితంగా మా గమ్య స్థానాలకు మమ్మల్ని తీసుకొని వచ్చారు వందనాలు చెల్లించుకుంటున్నాము మా పన్నులన్నిటిలోనూ ఆశీర్వాదాలు దయచేశారు ఓడిపోయే వారంగా ఉండకుండా బలహీనులుగా ఉండకుండా మమ్మల్ని ఆదరించారు బలపరిచారు గెలిపించారు తండ్రి రోజున ప్రభువ కావలసిన ప్రతి అవసరతను కూడా మాకు అనుగ్రహించి సమృద్ధిని దయచేసినందుకు వందనాలు చెల్లించుకుంటున్నాం ప్రాముఖ్యంగా ఈ రాత్రికాల సమయంలో మా అందరినీ సజీవులుగా మీ పాద సన్నిధిని నిలవబెట్టుకున్నందుకు కుటుంబంతో కలిసి మరొకసారి ఈ విధంగా ప్రార్థించుకునే ఈ గొప్ప విలువైన అవకాశం మాకు దయచేసినందుకు మీకే లెక్కించలేని స్థుతులు స్తోత్రాలు వందనాలు చెల్లించుకుంటున్నాము తండ్రి కీర్తనల గ్రంథము నూట రెండవ కీర్తన పదమూడవ వచనము దాని మీద దయచూపుటకు కాలము వచ్చును నిర్ణయ కాలమే వచ్చును అని అయ్యా వాక్యం మాకు తెలియజేస్తున్నారు అవునయ్య కాలములు సమయములు ఈ లోక సంబంధమైన ప్రతిక్రియ కూడా మీ చేతిలోనే నిక్షిప్తమై ఉన్న నాయన ఈ సమయంలో బిడ్డలకు జ్ఞాపకం చేస్తున్నారు ఎవరైతే మాకు దేవుని ద్వారా సహాయము దొరకట్లేదని మేము రక్షించబడట్లేదని మా సమస్యలు తీర్చబడట్లేదని రాత్రిన దుఃఖిస్తున్నారో బాధపడుతున్నారో అయా మీరు జ్ఞాపకం చేస్తున్నారు నిర్ణయ కాలము వచ్చి ఉన్నది అని అయా వారికి వారిపైన మీ దయ చూపబోతున్నారని వారికి ఉన్న ప్రతి సమస్యల్లో నుంచి వారికి విడుదల ఇవ్వబోతున్నారని తండ్రి వాక్యం ద్వారా తెలియజేస్తున్నారు ప్రతి ఒక్కరి పైన మీ దయా కనికరాన్ని చూపించమని అడుగుతున్నాం ప్రభువ ఈ రాత్రి సమయంలో ఎంతమంది బిడ్డలైతే ఈ ప్రార్థనలు ఏకీభవిస్తూ ఉన్నారో వారందరిని బట్టి అడుగుతున్నాం వారందరికీ మీరు తోడై ఉండండి పేరు పేరున ప్రార్థన చేస్తున్నాం మీ సహాయమును వారందరికీ అనుగ్రహించండి ప్రభువ ఎంతోమంది బిడ్డలు అనారోగ్య సమస్యల చేత బాధపడుతున్నారు తండ్రి ఎన్నో మెడిసిన్స్ వాడుతున్నారయ్యా ఎంతో బలహీనముగా ఉన్నారు హాస్పిటల్స్లో ఐసీయులలో ఉన్నారు తండ్రి బలహీనంగా ఉన్నారయ్యా దురాత్మ శక్తుల చేత పీడించబడుతున్నారు తండ్రి వారందరికీ యేసు నామంలో స్వస్థతను దయచేయండి తండ్రి సంపూర్ణమైన ఆరోగ్యమును అనుగ్రహించండి ప్రభువ అదేవిధంగా ప్రభువ మా కుటుంబ పరమైన ప్రతి సమస్య నుంచి విడుదల అనుగ్రహించండి అయా ఎవరి మధ్య ఎటువంటి విద్వేషాలు ఎటువంటి మనస్పర్ధలు లేకుండా ప్రేమ స్వభావంతో ఉండడానికి చేయండి యవన బిడ్డలు మార్గము తప్పిపోకుండా దుర్వ్యసనాలకు బానిసలుగా మారకుండా సహాయం అనుగ్రహించండి తల్లిదండ్రులకు లోబడే కృప చేయండి తండ్రి అదేవిధంగా ప్రభువ వృద్ధులను అడుగుతున్నాం వారికి క్షేమాన్ని దయచేయండి చిన్న బిడ్డలకు మీ కాపుదలను అనుగ్రహించండి ప్రభువ అయా భార్యాభర్తల మధ్య ఏటు వంటి విభేదాలు లేకుండా ఉండడానికి కృపా సహాయం అనుగ్రహించండి తండ్రి అయా అప్పుల్లో నుంచి కూడా విడుదల దయచేయండి ఆర్థికంగా మళ్ళా ఉన్న ప్రతి బిడ్డను బలపరచండి ఎటువంటి తండ్రి రుణము తండ్రి ఎటువంటి విధమైన లోన్స్ కానీ ఏవి లేకుండా ప్రతి బిడ్డను తండ్రి సమృద్ధిలో నింపమని అడుగుతున్నాం ప్రభు అదే విధంగా తండ్రి ఆయా కోర్టు కేసుల్లో ఉన్న ప్రతి బిడ్డకు కూడా విడుదల దయ చేయమని అడుగుతున్నాము ఎవరైతే మారు మనసు లేని స్థితుల్లో మా కుటుంబాల్లో తండ్రి మా స్నేహితుల్లో మా బంధువుల్లో ఉన్నారు వారందరికీ అందరికీ ఏ నామంలో మారు మనస్సును దయచేయమని అడుగుతున్నాం ప్రభువ అదేవిధంగా ఆయా దేశాల్లో ఉంటున్న ప్రియబిడ్డలందరినీ జ్ఞాపకం చేసుకుంటున్నాం వారి చదువుల్లో వారి పనుల్లో వారి ప్రయత్నాల్లో మీరు తోడైండి తండ్రి వీసాలలో ఇమిగ్రేషన్స్లో అయా వారి యొక్క పాస్పోర్ట్స్ విషయంలో తండ్రి వారి యొక్క ప్రయాణంలో మీరు తోడై ఉండమని బ్రతిమాలుకుంటున్నాం తండ్రి అదేవిధంగా ఈ రాత్రి కాల సమయంలో ప్రభు ప్రయాణిస్తున్న వారు ఉన్నారు పనులు చేసుకుంటున్న ఉన్నారు వారందరు కూడా క్షేమంగా ఉండడానికి సహాయం అనుగ్రహించండి అయా ఎవరైతే గర్భఫలము లేక బ్రతిమాలతో ప్రార్థిస్తున్నారో వారి జీవితంలో గొప్ప కార్యం జరిగించండి బిడ్డలకు గర్భ ఫలమును దయచేమని అడుగుతున్నాం ప్రభువ ఎవరైతే నాయన వివాహాల కోసం ప్రార్థిస్తున్నారో మీ చిత్తంలో సాటి అయిన సహాయం బిడ్డలకు అనుగ్రహించండి తండ్రి అయా ప్రార్థిస్తున్నాము గృహాల విషయంలో పెన్షన్స్ విషయంలో ట్రాన్స్ఫర్స్ విషయంలో నాయన మీ సహాయం అనుగ్రహించండి అయా మీరు వారికి తోడై ఉండండి ప్రభువ తండ్రి ఈ రాత్రిన మా భారతదేశాన్ని దీవించండి దేశ సైనికులకు వారి కుటుంబాలకు మీ సహాయమును అనుగ్రహించమని రక్షణను దయచేయమని అడుగుతున్నాం ప్రభువ తండ్రి ఈ రాత్రిన మా అందరినీ మరొకసారి జ్ఞాపకం చేసుకునండి అయ్యా మంచి నిద్రను మాకు దయచేయండి ప్రభువ ఎవ్వరు కూడా ఎటువంటి నిద్రలేమి పీడకల సమస్యలను బట్టి ఇబ్బందులు ఎదుర్కొనకుండా వారందరికీ కంటి నిండా నిద్రను అనుగ్రహించమని తండ్రి అపవాది శత్రువులు దొంగలు ఎటువంటి హానికరమైన పరిస్థితులు మా దరికి చేరకుండా మమ్మల్ని ముట్టకుండా ఈ రాత్రి అంతా మీ యొక్క అగ్ని కంచ రక్షణ కవచము మా గృహాల చుట్టూ మీరే దయచేయమని అయా మీ చిత్తమైతే మర్ల ఉదయకాల సమయాన్నే మేమందరము కూడా మీ పాద సన్నిధిన సజీవులుగా చేరి మిమ్మల్ని స్థుతించుకునే భాగ్యమును అనుగ్రహించమని యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో ఈ ప్రార్థన అడుగుతున్నాం తండ్రి ఆమెన్